ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త ప్రభుత్వం కీలక ప్రకటన అని ఒక వార్త వచ్చింది అదేంటో చూద్దాం ఒకసారి మీరు వీడియోని లైక్ చేయండి ప్రభుత్వం ఉద్యోగులకు తీపిక అందించింది అదరే శుభవార్త తీసుకొచ్చింది దీనివల్ల చాలామందికి ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు ఇంతకీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది దీనివల్ల ఎవరికి బెనిఫిట్ లభిస్తుంది వంటి అంశాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఏపీ సర్కార్ తాజాగా ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ తీసుకువచ్చింది అదే ప్రకటన చేసింది ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ఇంక్రిమెంట్ల అమలుకు నిబంధనలను సడలిస్తూ ఏపీఎస్ఆర్టీసీ ఎండి ఉత్తర్వులు జారీ చేశారు ఇది సానుకూల అంశమని చెప్పుకోవచ్చు గతంలో ఉద్యోగులకు విద్యార్హత ఆధారంగా ఆరు పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగు ముప్పై ఏళ్లలో పదోన్నతి రాకపోతే ఏఏఎస్కు అర్హులయ్యేవారు దాంతో విద్యార్హతలు లేని వారికి తీవ్ర నష్టం వాటిల్లేవి అయితే ఇప్పుడు నిబంధనలను సరలింపు కారణంగా ఇకపై విద్యార్హతతో సంబంధం లేకుండా ఏఏఎస్ను వర్తింపజేస్తారు దీనివల్ల ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు బెనిఫిట్ కలుగుతుందని చెప్పుకోవచ్చు శివరాత్రి పండుగ ముందు ఏపీ ప్రభుత్వం ఎంప్లాయీస్కు పండగ తీపి కబురు అందించని చెప్పుకోవచ్చు